అధ్యక్ష కాకతీయ రెడ్డిరాజు వాళ్ళు పుణ్యం కట్టుకొని వాళ్ళకి ఎవరు ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆనాడు పదకొండవ శతాబ్దంలోనే డెబ్బై ఐదు వేల గొలుసుకట్టు చెరువులు నిర్మించిన అధ్యక్ష తెలంగాణ అదే మైదన్ ఇరిగేషన్ తెలంగాణకు పదిహేను నుంచి ఇరవై ఇరవై లక్షల ఎకరాలు సాగవుతుండే అధ్యక్ష కానీ ఈ సోకాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించిన సీన్లలో ముప్పై ముప్పై ఐదు వేల చెరువులు మాయమైపోయినాయి అధ్యక్ష కబ్జాలకు గురైపోయినాయి ఉన్న చెరువులన్నీ పల్లెల్లాగా తాంబాలలాగా లాగా తయారైపోయినాయి అధ్యక్ష ఏ చెరువులు చూసినా సర్కారు తుమ్మ చెట్లు నీళ్ళు కనిపించాయి తెగిపోయిన కట్టలు తెగిపోయినటువంటి అలుగులు అవన్నీ జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష చెప్తే చాలామంది తెలియదు ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్య లేరు ఇవాళ మనం అందరం అక్కడ వారి జన్మదినం జరిపినం శాసనసభలో వాళ్ళకు పూలేసి వాళ్ళకి సిద్ధాంతలు అర్పించడం ఆయన గొప్ప వ్యక్తి అన్న తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు గొప్పతనం ఒక్క మాట అధ్యక్ష ఆయన పుట్టినరోజు కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో వచ్చిపోయినారు అధ్యక్ష రకరకాలుగా పోయింది కానీ తెలంగాణ జై తెలంగాణ ఆయన వరంగల్ మర్కజీ స్కూల్లో ఎప్పుడైతే పదవ తరగతి విద్యార్థిగా పిడికిలు ఆయన చచ్చిపోయే చివరికి సినిమా వరకు కూడా తెలంగాణ మీద రాజీ పడలే అధ్యక్ష నేను ఒక మాట అడిగిన జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఉద్యమం నీరు గారిపోయింది కదా మరి ఆ తర్వాత ఏం చేసిన అప్పటికి ఇంకా మీకు ఆశలు ఉండేనా అంటే ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష ప్రతి సంవత్సరం బడ్జెట్ విశ్లేషణ చేస్తూ కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డు చేస్తూ ఎదురు చూసుకుంటూ ఉన్నాం ఎందుకోసం అని అడిగిన నేను ఎన్నటికన్నా నీలాంటి కేసీఆర్ ఒకటి రాకపోతాడా అని ఎదురు చూసుకుంటూ ఉన్నాం ఆ రోజు మీటింగ్లోకి పోతే పదిహేను మంది వచ్చేది మాకు పది మంది వచ్చేది తెలంగాణలో ఏమూలో పిలిచిన పోదు పదిహేను మంది వచ్చినా సరే ఎన్నటికన్నా కేసీఆర్ లాంటి వాడు రాకపోతడా వచ్చిన నాటి కనీసం తాలూకాకు పది మంది అయినా ఉండాలి జై తెలంగాణ అనే అని చెప్పి దాన్ని కాపాడుకుంటూ పోయామని చెప్పిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అధ్యక్ష ఆయన చివరి దాకా ఆయన బతుకున్న రోజుల్లో తెలంగాణకి అవుతుంది అనుకున్నప్పుడల్లా కూర్చునే వాళ్ళం అధ్యక్ష దురదృష్టం ఇద్దరికి లేరు ఇలా విద్యాసాగర్ రావు గారు జయశంకర్ గారు ఈ సత్యం మీకు చెప్పాలి అధ్యక్ష ఇది చాలామందికి తెలియదు తెలంగాణ వస్తే ఎక్కడ మొదలు పెట్టాలి ప్రయాణం తెలంగాణ శిథిలమైనటువంటి తెలంగాణ పునర్నిర్మాణం ఎక్కడ స్టార్ట్ కావాలా అనేక పర్యాయాలు కూర్చుండేది అధ్యక్ష ఢిల్లీలో నేను ఉండేటువంటి ఇంట్లో ఒకరోజు మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ రావడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందు రాత్రి రెండు దాకా కూర్చున్నాం అధ్యక్ష దాకా కూర్చున్నాం అధ్యక్ష జయశంకర్ గారు నేను విద్యాసాగర్ వారు ఇద్దరు లేరు అధ్యక్ష నా దురదృష్టం ఇద్దరు చనిపోయినారు రాత్రి రెండు వరకు కూర్చొని ఆలోచిస్తే మేము ఆ రోజు మాకు తేలింది చెరువులే ఫస్ట్ మంచిగా చేసుకోవాలి అవే అన్నం పెడితే తెలంగాణ ఆ కాకతీయ రాజులు కట్టింది కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటేనే మనకు బరకత్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరునే పెట్టాలని చెప్పి తెలంగాణ రావడానికన్నా ఐదారు నెలల ముందే మిషన్ కాకతీయ అనే పేరు మేము స్థిరీకరణ చేసినాం అధ్యక్ష అది తెలంగాణ వచ్చాక పెట్టింది కాదు తెలంగాణ రాకముందే అక్కడి నుంచి ప్రారంభం కావాలని చెప్పి పెట్టినాం తీసుకున్నాం అద్భుతంగా మిగిలి ఉన్న నలభై ఆరు వేల చెరువులను యజ్ఞంలాగా చేసినాం అధ్యక్ష ఎంత అందుకున్నారు ఎంత ఆర్తి తెలంగాణ ప్రజలంటే అప్పుడు హరీష్ రావు ఆ శాఖ నీటిపారుదల శాఖ చూసేవాడు అదానికి అనుమానం వచ్చింది మట్టి ఎక్కడ పోవాలి తీసిన సిల్ట్ ఎక్కడ పోవాలి నేను చెప్పిన హరీష్ మీరు అట్లా కాదు రైతులను ప్రోత్సహించండి వాళ్ళు తీసుకొని పోతారని చెప్తే లక్షల ట్రాక్టర్ల మట్టి అధ్యక్ష లక్షల ట్రాక్టర్ల మట్టి సర్కారు రూపాయి ఖర్చు లేకుండా కొన్ని లక్షల ట్రాక్టర్ల మట్టిని దినం తీసుకొని పోతారు పొలాలు సారవంతమైన ఈ పూడికలు పోయినాయి ఆ కంపసెట్లన్నీ పోయినాయి కట్టలు బలీయమైనవి కొన్ని డబ్బులు పెట్టి మంచిగా మత్తళ్ళు అవన్నీ బాగా చేసినాం ఇలా మిషన్ కాకతీయ పుణ్యమే ముప్పై లక్షల బోర్లు సుభిక్షంగా నీళ్ళు అంటే వీళ్ళకేమైనా స్టడీ ఉందా కాంటూరు తెలుస్తుందా ఎత్తుపల్లాలు తెలుస్తాయా లేకపోతే అడగోలు మాట్లాడతారా అర్థమే కాదు అధ్యక్ష ఎందుకండి నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే జడుపు దాని గురించి ఏమైనా అర్థమవుతుందా సర్భిల్లకు ఇవాళ కాళేశ్వరమే లేకపోతే బట్టి విక్రమార్క గారు ఉపన్యాసం వినేను ఆయన పాదయాత్ర చేసినప్పుడు తుంగతుర్తిలో చూపిస్తారా కాళేశ్వరం నీళ్ళు వాడేదన్నాడు ఆయన తుంగతుర్తు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇక్కడనే ఉన్నారు ఆ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు సూర్యాపేట మంత్రి గారు అధ్యక్ష ఒకవేళ కాళేశ్వరం ఇంటర్వెన్షన్ లేకపోతే ఎక్కడి నీళ్ళు తుంగతుర్తికి సూర్యాపేటకు డోర్ నకలకు మహబూబాబాద్కు ఈ జన్మలో నీళ్ళు చూద్దమా కోదాడ ఎందుకని నుంచి మా ఎమ్మెల్యే చెప్తున్నారు ఆయన దానిలో కూడా యాభై వేల ఎకరాలు పడుతుంది ఎస్ఆర్ఎస్పి నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అని అధ్యక్ష మేము చేసింది ఎందు అధ్యక్ష కాళేశ్వరం కట్టినం కాబట్టి మీకు తెలియదు మీరు కట్టలే కాబట్టి మీకు ఐడియా లేదు కాళేశ్వరం కట్టినం కాబట్టి ఎస్ఆర్ఎస్పీని మీదికే పరిమితం చేసినాం అధ్యక్ష మీది ఐదారు నియోజకవర్గాలకే దాన్ని పరిమితం చేసినాం ఎందుకంటే దానిలో తమరు తెలుసు తమరు జిల్లా తమరు బాగా ఐడియా ఉంది ఇంకా మీ ఊరే సార్ కింద ఉన్నది ఒకనాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నిజాం సాగర్ను కూడా నీలుగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే బాలపుణ్యం నుంచి దాకా మీరు ఎన్ని మాటలు ధర్నా చేసింది అధ్యక్ష ఎన్ని సందర్భాల్లో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు మీరు ధర్నాలు పట్టినరు మన ఫైనాన్స్ సెక్రటరీ రామ్ గారు యాజ్ చేసుకుంటూ చెప్తారు నాకు నేను బోధన సబ్ కలెక్టర్ పోయినా సార్ నాకు గారు నాకు జీపు కట్టం కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారంటే గిట్ల సంగతి అని చెప్పి వారు యాద చేస్తారు అధ్యక్ష అటు మెదక్ జిల్లా ఘనపురం వాసులు నిజామాబాద్ జిల్లా మీ బతుకు ఏ విధంగా తయారు చేసినారు ఇదే కాంగ్రెస్ గనులే ఇదే సమైక్య పాలకులే ఇక్కడ మూగనోం పట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యమే అది అది ఓన్లీ లక్ష 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 పదివేల ఎకరాలకు మిగిలిపోయింది అధ్యక్ష లక్ష పదివేల ఎకరాలకు అది మిగిలిపోతే కింద ఉన్నదానికి ఏడవంగా మొత్తుకొంగ మొత్తుకొంగ గుత్పాన స్కీమ్ పెట్టింది అధ్యక్ష గోకుడు అవతల వాడు కాంగ్రెస్ వాళ్ళు నోరు మూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రా గులాబీ జెండా ఎగిరేసినాక నేను పోయి నేను స్వయంగా పాట రాసి గుత్పకాడ కొట్టి గుండుగొట్టి అని పాట రాసిన అధ్యక్షని అందరు వాడింది దేశమంతా క్యాస్ రికార్డ్ అయింది దాని తర్వాత పెడితే ఆ గుత్ప ముందల పడది అధ్యక్ష తెలంగాణ ఉద్యమ ఫలితంగా అలీ సాగర్ గుత్త అయిపోతే నిజాంసాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అలీసాగర్ ద్వారా కొంత చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పి ద్వారా కొంత చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అంటే ఏంది అధ్యక్ష నిజామాబాద్లో నిజాంసాగర్ కోల్పోయినటువంటి ఆ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావాలి నిజామాబాదులో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో భీమగర్ లాంటి ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు రావాలి ఇంకా కొన్ని ప్రాంతాలకు రావాలి అదేవిధంగా ఆదిలాబాదులో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ ద్వారా ఉన్నటువంటి నిర్మల్ ముదోల్ తాలూకాలకు నీళ్ళు రావాలి శ్రీరామ్ సాగర్ అంటే మున్పటి శ్రీరామ్ సాగర్ కాదు అధ్యక్ష అది దాని నుంచి కొన్ని వేల గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టాం వాళ్ళకు మంచి నీళ్ళు రావాలి దానికోసం ఏం చేసినాం అధ్యక్ష సాగర్ పునరుజ్జీవ పథకం పెట్టాం ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీద నుంచి నీళ్ళు రావో అప్పుడు దీని నుంచి ప్రాణహిత నుంచి తీసుకుని పోయి దానిలో బోస్టెట్ పెట్టినాం అది మీకు తమాషేలాగా అనిపిస్తుంది మీకు రైతుల బతుకు తెలిస్తేనా బతుకు విలువ తెలుస్తున్నా పంటలో విలువ తెలుస్తున్నా మొన్న ఏమైంది అధ్యక్ష ఒకటిన్నర నెల కాలం సుక్క వర్షం బల్లే తమరే మాట్లాడిన నాతో బాన్స్వాడలోకి అలవాటు ఉంది బాన్సువాడ బోధనలు అందరికన్నా ముందు రోహిణ కార్తలు ఆరు పోస్తారు తమరే నాకు ఫోన్ చేశాను నిజాంసాగర్లో పాత ఐదు టీఎంసీలున్నాయండి మరి మేము నారులు కోపిస్తున్నాం మరి ఇస్తామని నీళ్ళు ఎట్లా అంటే ఇద్దాం నో ప్రాబ్లం అని చెప్పి మలన్సార్లు ఉన్నాయి సార్ తీసుకుందామని చెప్పినాను చెప్తే మంచిదని చెప్పి గోయాడాను ఆ విధంగా మీరు నాట్లు వేపిచ్చేసారు కానీ నీళ్ళు వస్తలేవు ఏం చేయాలి అధ్యక్ష పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి శ్రీరామ్సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి ప్రాణీయుతలు ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసుకుని బయలుపెట్టిన అధ్యక్ష ప్రకృతి ఏందో తెలియదు మనం అనేక కరువులు చూసినాం అల్లాడినాం అదే ఎస్ఆర్ఎస్పి ఎండిపోయి మొసలు బయటకు వచ్చి చచ్చిపోయిన అధ్యక్ష శనగ పంటలు వేసిన రైతులందరూ వీటన్నిటిని అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దాన్ని నీళ్ళు అందాలి అని మిడ్ మానర్ పై వరకే ఎస్ఆర్ఎస్పిని పరిమితం చేసుకున్నాం అంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కింద ఉన్నటువంటి కోరుట్ల జగిత్యాల మెట్పల్లి చొప్పదండి పెద్దపల్లి వగైరా కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని అక్కడికే కట్ చేసినాం కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు డోర్నగల్ మహబ్బా తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు కోదాడ వరకు కావచ్చు నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు అది మీకు తెలియదాయే మీకు చెప్పేటోళ్ళు లేడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఒకవేళ కాళేశ్వరమే కట్టపోతే మెదక్ల మలన్న సాగర్ ఎక్కడది అధ్యక్ష కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది రంగనాయక్ సాగర్ ఎక్కడిది ఇల్లంతకుంటూలో అన్నపూర్ణ ఎక్కడిది వాటిలో నీళ్ళు ఎక్కడివి ఇలా మెదక్ జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలు అదనప్రాయకట్టు ఎప్పుడు వస్తుంది బట్టి విక్రమార్ గారు అడుగుతున్నారు సిద్దిపేటలో వచ్చింది అదన ప్రాయకట్టు కాదా అండి గజ్వేల్ వచ్చింది అదనప్రాయకట్టు కాదా దుబ్బాక నియోజకవర్గంలో వారిది అదనప్రాయకట్టు కాదా మీరు ఏమైనా ఇచ్చినారాన్ని తుంగతుర్తుకు నీళ్లు సాగర్ నుంచి తెలుగుదేశం కానీ మీరు ఏమైనా పోయినాయ తుంగతుర్తుకు నీళ్లు అధ్యక్ష చెప్తే నవ్వాస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడిగా తెస్తున్నాం మాటాడుకోమని చెప్పి అది ఆడ వరంగల్ ఏమో పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష దేవాదుల కాదు కాగతీయ కాలువలు నీళ్ళు ఇచ్చాడు కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్ల పోతే కాలవల్ నీళ్ళు ఎట్ల పోయినాయి అధ్యక్ష మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపస్ వచ్చింది నీళ్ళు కూడా వాసు ఇచ్చేసినాయి నీళ్ళు పోయి కురవి ముడ్దికొని అయితే వాపసేసినాయి కతం ఈ తర్వాత రాలే జీవితంలో ఇవాళ ఎక్కడ అధ్యక్ష అద్భుతమైన జలధారలు ఎంత అద్భుతమైన జలధారలు కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవల జలధారలు అధ్యక్ష నాలుగు సజీవ జలధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి పోయేటువంటి మానేర్ రివర్ దక్షిణ కరీంనగర్లో దక్షిణ నుంచి భారీ తూర్పు పోయేటువంటి ఉత్తరానికి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలధార వందలాది చెక్ డ్యాంలతో అదేవిధంగా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మార్చబడి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కోసం ఒక అద్భుతమైన వన్ అండ్ హాఫ్ టీఎంసీగా ఒక సజీవ జలధార అధ్యక్ష సంవత్సరం పొడుగుతూ దాంట్లో ఒడ్లు పట్టుకొని నీళ్లు ఉంటున్నయ్య కాగతీయ కాలువ నిండు గర్భిణిలాగా తొమ్మిది నుంచి పది నెలలు పారుతూ రెండు పంటలు పండిస్తూ కాకతీయ కెనాల్ ఒక సజీవ జలధార అదే ఉత్తరాన గోదావరి గోదావరి అధ్యక్ష యాద చేసుకుంటే దుఃఖం వస్తుంది కన్నల బాధ అయితే నేను దేవుని నమ్ముతా అధ్యక్ష పాత విధానాలు నమ్ముతాం కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఒక రూపాయి బిల్లును ఒక నాణ్యమో వేసుకుంటే పోతాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళు ఇద్దామంటే ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగులనో గుంటలనో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చింది కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందర్ ఎమ్మెల్యే ఆప్తే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాన్ని ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి మీకు ఏమర్థమవుతుందండి నాకు అర్థం కాదు నీళ్ళు మోటార్ పెట్టకుండా గోదావరికి రెండు దిక్కుల కూడా ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లని పర్కొరేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్ళు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్ళు కక్కుతున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద ఇప్పుడే బట్టిగారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ గాలి అవుతా ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పని సీతమ్మ సాగర్ ముప్పై ఏడు టీఎంసీలు సమ్మక్క సాగర్ ఏడున్నర టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు నిల్వ ఆ నుంచి లక్ష్మీ బ్యారాజ్ సరస్వతి బ్యారాజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమాన్ పెండింగ్ పెట్టినారు దాన్ని కంప్లీట్ చేసినాం పైన సదర్మాట కాడ నిజాం కట్టింది ఉంటే పాతది ఉంటే దానికి సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నన్ను నా ప్రాణం తీసి కట్టించు సదర్మాట కంప్లీట్ అయిపోయింది దాని ద్వారా కూడా బ్రహ్మాండమే నీళ్ళు వచ్చే పరిస్థితి ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి నది ఏళ్ళ కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో రెండు వందల యాభై కిలోమీటర్ల సజల సుజల గోదావరి వంద టీఎంసీల నీళ్ళు తీసుకుంటున్నాయి అధ్యక్ష హండ్రెడ్ టీఎంసీ వాటర్ వాళ్ళు సొంతంగా చూసిన వాళ్ళు నాకు తెలియదు నేను పోతామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలు కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం చూసి రాని మంచిగా మీరు కూడా పై చేసి దండం పెట్టి రాని ఇలా కనబడుతుంది అధ్యక్ష కన్న కనబడుతుంది అది వేస్ట్ ఎవడో ఒక వెహికల్ పేపర్ కూడా అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మేము నీళ్ళు పోసినాం ఎన్ని జస్ట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ పోషణం అంతే కాలం వచ్చింది భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ప్రాణహిత నీళ్ళను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరి పోసే వరకు గోదావరి తల్లి కోపం వచ్చింది ఉప్పొంగింది మన ఎస్ఆర్ఎస్పి నిండింది అధ్యక్ష తమాష ఏందంటే దాని మీద జైక్వాడే అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా నలభై ఐదు జీఎంసీలో ఉన్నది ఓన్లీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నది అధ్యక్ష జైక్వాడే నీళ్ళు రాలే మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు మన రకరకాల గడ్డనవాగు ప్రాజెక్టు మన స్వర్ణ ప్రాజెక్టు వొంగితే అవన్నీచ్చి గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టు మన నిండిపోయి ఈ కిటుకు తెలవక ఈ రహస్యం తెలివక దాని నిర్వహణ తెలియక దాని గురించి అవగాహన లేక ఇవాడు ఒక పిచ్చి పేపర్ అడుగు రాష్ట్ర అధ్యక్షం పూర్తి విషయం నిలువల విషయం పెట్టుకున్న కొన్ని పేపర్లు ఉన్నాయి రకరకాలుగా వ్యతిరేకిస్తారు ఎవడో ఇంకో పిచ్చి మీద కూడా మనకి ఏమి ఈ తోక తెలియదు మన ప్రాంతం మనిషి కాదు మన స్టేట్ మనిషి కాదు ఆయన కాళేశ్వరం వేస్ట్ అండి మరి ఏది వేస్ట్ అంటే బుర్ర కావాలి అధ్యక్ష విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష గోదావరి కృష్ణ రెండు నదులు పారతాయి వంద మీటర్ల లోపు అధ్యక్ష దయచేసి అందరు యుఎంఎల్ఏలు కూడా వినాలి నేను కోరుతున్నాను రెండు నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ హండ్రెడ్ మీటర్స్ బిలో ఉంటుంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చేవరకు మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ అసెంబ్లీ ఈ హైదరాబాద్ సిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ లెవెల్లో ఉంటుంది అధ్యక్ష అంటే దక్షిణం నుంచి ఉత్తరం నుంచి రెండు దిక్కలు ఇట్లా లేస్తూ లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేట్లో ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ మళ్ళీ తూర్పుకు వాల్ ఉంటుంది అధ్యక్ష కృష్ణా గోదావరి రెండు వేడి భారతి ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెడ్డి రాజులకు కాకతీయ రాజులకు ఎవరు బుద్ధి చెప్పారు ఏందో కానీ దీన్ని గమనించే వాళ్ళు అన్నాడు ఇరవై డెబ్బై ఐదు వేల ట్యాంక్స్ కట్టిన అధ్యక్ష ఇక్కడ పడ్డ వర్షం ఆగాల చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది దీనికి నీళ్ళు రావాలి ఎట్లా వస్తాయో అధ్యక్ష తమాషాలు చెప్తే కథలు చెప్తే గోళీలు ఆడుకునే కూర్చుంటే వస్తాయా ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా దాని ప్రయత్నమే కాళేశ్వరం అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే